Namaste. Welcome back to our channel. Busari sisters. ఐకియాలో ఆఫర్ జోన్ ఉంటుందండి, సర్క్యులర్ హబ్ ఇది. క్లియర్గా నేను వీడియో షేర్ చేస్తున్నానండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సర్క్యులర్ హబ్ మీరు కంపల్సరీగా ఐకియా వెళ్ళినప్పుడు ఇది విజిట్ చేయండి. రెగ్యులర్గా వెళ్ళే వారికి ఐడియా ఉంటుంది. ఇది కొంచెం కార్నర్కు ఉంటుందండి, అంత అబ్జర్వ్ చేయరు, అందరు వెళ్ళరు అనుకుంటాను. అంటే ఫస్ట్ టైమ్స్ వెళ్ళేవారు. మీరు రేట్స్ అన్నీ ఒకసారి, ఎల్లో ఉంది చూసారా అండి, అది ఫైనల్ ప్రైస్ అండి, స్ట్రైక్అవుట్ చేసింది కాదు. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, నేను షేర్ చేస్తాను. అండ్ ఈ ఆర్టికల్స్ కస్టమర్ సాటిస్ఫై అవ్వకుండా రిటర్న్ చేస్తారు కదండి, అలాంటివి ఇక్కడ పెడతారు. అండ్ అక్కడ సేల్ ఎక్కువ అవ్వకుండా ఉన్నవే ఇక్కడ పెడతారండి. ఏ డ్యామేజ్ ఏమి ప్రాబ్లం ఉండదు. కొన్ని అక్కడ రాసేసే ఉంటారు, అక్కడ ప్రాబ్లం ఉంది అనుకోండి, ప్రాబ్లం అని రాసి పెట్టుంటారండి దానికి. అంటే ఏమి ఇష్యూ ఉంది అని పెట్టేసి అక్కడ మనం ఎల్లో ట్యాగ్ ఉంటుంది కదండి, అక్కడ మనం చదవచ్చు, అక్కడ రాసి ఉంటుంది ప్రాబ్లం ఉన్న వాటికి రాస్తారు. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది, బంక్ బెడ్ చూసారా అండి, చాలా బాగుంది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఐకియా అన్నిటికీ బెడ్కి 2-2 ట్యాగ్స్ ఉంటాయండి, సపరేట్గా ఇండివిజువల్ ప్రైజెస్ మనకి మెన్షన్ చేసి ఉంటారు. మీకు వెళ్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది. కొన్ని వెళ్ళిన వెంటనే 2-3 చూసినా కానీ మనకి ఐడెంటిఫై చేయొచ్చండి ఎలా ఇస్తారు అనేది. అది అబ్జర్వ్ చేశారా అండి, ఆ బెడ్ అంత బాగాలేదు. అండ్ బెడ్ ప్రైస్ ఇచ్చారు, క్వాలిటీ బాగుందేమో కానీ అంత చూడడానికి అంత బాగాలేదు. క్వాలిటీ ఐకియా ఫైన్ అండి, దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదు, మన అందరికీ తెలిసిందే అది. అండ్ ఇది ఎలా వెళ్తారు, ఎక్కడ ఉంటుంది, మీరు ప్రైస్ అన్నీ చెక్ చేసుకోండి. అలా స్ట్రైక్అవుట్ చేసింది కాకుండా ఎల్లో వేసిందే మనకి ఫైనల్ ప్రైస్ అవుతుందండి. P1 P2 ఉంటుందండి. పార్కింగ్ 2-వీలర్ వెళ్ళినా 4-వీలర్ వెళ్ళినా మనం వెళ్ళిన వెంటనే అక్కడ చెక్కింగ్ అయిన తర్వాత వెంటనే మనం ఫస్ట్ ఎస్కలేటర్ స్టేర్ కేస్ అన్న యూస్ చేయొచ్చు. ఎస్కలేటర్ ఉంటుంది, వెళ్ళిన వెంటనే మనకి స్ట్రైట్గా కిడ్స్ ఉంటుందండి. కిడ్స్ జోన్ వెళ్ళేవారు, కిడ్స్ని తీసుకెళ్ళేవారు కంపల్సరీగా అక్కడికి వెళ్ళండి, స్ట్రైట్గా ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు, ఫ్రీ అండి అక్కడ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ప్లే ఏరియా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. అండ్ కిడ్స్ని అక్కడ మనం వదిలేసి అండ్ ఆఫ్టర్ 1 అవర్ మనకు కాల్ చేస్తారండి. అండ్ కిడ్స్ని ఎవరికి ఎవరు అవుట్ సైడ్ పంపించరు, మనం ఏదైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఐడి నెంబర్ ఇస్తామో సేమ్ అది మనకి రిటర్న్ కిడ్స్ని తీసుకునేటప్పుడు ఆ నెంబర్ చెప్తేనే మనం అవుట్ కిడ్స్ని ఇస్తారండి. ఓకే అండి, ఫస్ట్ కిడ్స్ని తీసుకెళ్ళేవారు అది మాత్రం స్కిప్ చేయొద్దండి. ఎవరు కావాలని అయినా కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది అక్కడ. అండ్ ఓకే, స్ట్రైట్గా ఇది ఉంటుంది, అర్థమైంది కదండి. P1 P2 మనం పార్కింగ్ చేశాక ఫస్ట్ ఎస్కలేటర్ వస్తుంది, దాని పక్కన స్టేర్ కేస్ ఉంటుంది. వెళ్ళిన వెంటనే లెఫ్ట్లో వెళ్ళిపోండి, లెఫ్ట్లో వెళ్తే మనం బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ సర్క్యులర్ హబ్కి వెళ్ళే వారికే చెప్తున్నానండి, లేకపోతే షాప్ అంతా అవుట్ అయ్యేటప్పుడు, షాపింగ్ అంతా చేసి బిల్డింగ్కి వచ్చేటప్పుడు అవుట్ అవుతాం కదండి. బిల్డింగ్ దగ్గరకు వచ్చే దగ్గరలో రైట్లో ఉంటుందండి సర్క్యులర్ హబ్ మీరు అబ్జర్వ్ చేస్తే, అలా కొంచెం లాంగ్లో కనిపిస్తూ ఉంటుంది సర్క్యులర్ హబ్. అలా లేదు ఫస్ట్ టైమే వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళిపోవచ్చండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి బ్యాక్ వచ్చేసి వచ్చేసేయచ్చు. బిల్డింగ్ సెక్షన్ నుంచి మిడిల్లో ఉంటుంది ఎంట్రీ, మనం అవుట్ కూడా అవ్వచ్చు ఏం షాపింగ్ చేయనప్పుడు. వెళ్ళినప్పుడు లెఫ్ట్లోని కొంచెం ముందుకు వెళ్తే, ఇప్పుడు నేను వీడియో తీశాను కదండి స్టార్టింగ్లో, సర్క్యులర్ హబ్ ఉంటుంది అక్కడ విజిట్ చేయండి కంపల్సరీగా. అక్కడ ఏమి మనం తీసుకోలేదు అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోండి. పైనకి వెళ్ళాలంటే స్టేర్ కేస్ ఉంటుంది, డౌన్లో షాపింగ్ చేయాలంటే అక్కడ చేసేయొచ్చండి. పైనంతా కిడ్స్ సెక్షన్ అండ్ సోఫాస్ అవన్నీ ఉంటాయి చూసారండి, ఇది ఏం ప్రాబ్లం ఉండవు, ఇవన్నీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదో ఈ ఆర్టికల్స్ అన్నీ రిటర్న్ చేసినవి. అండ్ పైన సేల్కి సరిగా సేల్ అవ్వనివన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే బెడ్ ఒకటి తీసానండి, ఆ బెడ్లో కొంచెం కింద వర్క్ సరిగా అవి లేవు, డ్రాస్ సరిగ్గా లేవు, అక్కడ రాస్తుంది ప్రాబ్లం ఉంది ఇది అని ప్రైస్ కూడా మనకి లెస్ చేసి ఇస్తారు. చూసారండి, ఇవన్నీ కొంచెం మీరు చూసుకోండి, సర్క్యులర్ హబ్ కంపల్సరిగా విజిట్ చేయండి. క్వాలిటీ సేమ్ ప్రోడక్టే ఇస్తారు. అండ్ మనకి కాస్ట్ కొంచెం తగ్గుతుంది కదండి, తగ్గడమే కదా మనకు కావాల్సింది. అండ్ కర్టెన్స్ కూడా మేము అన్నీ ఐకియాలోనే తీసుకున్నామండి. అండ్ మేము తీసుకున్న కర్టెన్సే అక్కడ సేల్లో కూడా ఒకటి ఉండింది, రిటర్న్ చేసినవి మళ్ళీ ఫోల్డింగ్ అంతా తీస్తారు కదండి, సో అవి మళ్ళీ ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టరు, ఇక్కడ వేసే ఇస్తారు. ప్రైస్ చాలా తక్కువగా అనిపిస్తుంది, మనం వెళ్ళినప్పుడు ఆ టైంకి అవి ఉండాలండి. అలా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది. సేమ్ ప్రోడక్ట్ కొన్ని ఉండొచ్చు, ఎక్స్ట్రా యాడ్ అవుతూనే ఉంటాయి. ఏది వచ్చినా కానీ ఎవరికి అక్కడ మనకి ఏమైనా డౌట్ ఉందనుకోండి, అక్కడ కాలింగ్ బెల్ ఉంటుంది, ఇన్సైడ్ ఉంటారండి ఐక్యా వారు,
మరి హెల్ప్ చేస్తారు, మనం అడగొచ్చు. అక్కడ ఉన్నవి సరిగా కనిపించకపోయినా వాళ్ళు హెల్పింగ్ అయితే తీసుకోవచ్చండి. ఫస్ట్ టైం వెళ్ళే వారికి చెప్తున్నాను. అండ్ వెళ్తూ ఉండేవారు కొంతమంది సర్క్యులర్ హబ్ చూసి ఉండకపోవచ్చు, అలాంటి వారికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కంపల్సరిగా వెళ్ళండి. ప్రైజెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎల్లో ఎల్లో ట్యాగే ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు దీవాలి సేల్లో వెళ్ళే వారికి అక్కడ మనకి బెస్ట్ ఆఫ్ ది డే డే అని అక్కడ ఫస్ట్ బోర్డు ఉంటుందండి, అది చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం వాళ్ళని అడిగినా మనకి చెప్తారు. అండ్ స్ట్రైక్అవుట్ చేసి పింక్తో రాసి ఉంటుందండి, అంటే కంప్లీట్గా ఈ సర్క్యులర్ జోన్ కాదు, అవుట్ చెప్తున్నానండి. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రైస్ ఏది ఉంటుంది అని. బెస్ట్ ప్రైస్ మనకు అనౌన్స్ చేస్తూ ఉంటారండి ఎవ్రీడే. మిర్రర్స్ చూసారా, మిర్రర్స్కి వెళ్ళండి, నెంబర్ ఆఫ్ మిర్రర్స్ దొరుకుతాయి. అదే కొంత వేరే వారు అడుగుతున్నారు సేమ్ ప్రోడక్ట్, నేను పైన తీసుకున్నాను ఇక్కడ ఏంటి ఇంత లెస్ ప్రైస్ ఉంది అని అడుగుతున్నారు చెప్పారు. కస్టమర్ సాటిస్ఫై అవ్వకుండా రిటర్న్ చేసింది ఉంటుంది. అండ్ అక్కడ ఎక్స్ట్రా సేల్ అవ్వనివి కూడా ఉంటాయి అని చెప్పారు. మిర్రర్ చూసారా అండి, ఇది వాల్కి అలా పెట్టేసుకోవచ్చు. దాని ప్రైస్ కూడా మీరు చూసేయండి, 3249 ఉంది. యాక్చువల్ ప్రైస్ చూసారండి, చాలా ఎక్స్ట్రా ఉంది. డైనింగ్ టేబుల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అంతా సర్క్యులర్ జోన్లో అంతా అవే ఉంటాయండి. ఎవ్రీ అవర్ అవర్కి చేంజ్ అయిపోతుంది. మార్నింగ్ అవర్స్లో వెళ్ళారనుకోండి ఫ్రీగా ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. అండ్ ఏ టైంలో వెళ్ళినా నో ప్రాబ్లం అండి. కొన్ని మీకు ఏమన్నా చాలా బాగున్నాయి, డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు అనుకోండి, వెంటనే మీరు తీసేసుకోవాలండి. వెళ్ళిపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఉండవండి, ఎందుకంటే మనకి నచ్చింది ప్రోడక్ట్ కస్టమర్కి వేరే వారికి నచ్చవచ్చు కదా. సో అందుకోసమే చైర్ చూసారండి. ప్రైస్ డీటెయిల్స్ ఎంత బాగుంటుంది, క్వాలిటీ ఫైన్, 100% ఉంటుందండి. అండ్ మీరు తీసేసుకొని మీ ట్రాలీలో వేసేసుకోండి. నెక్స్ట్ మనకి కొంచెం సేపటికి మనం తీసుకోవాలనిపించవచ్చు, లేకపోతే తీసుకోకపోవచ్చు. అప్పుడు తీసుకొచ్చైనా వేయచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు కంపల్సరిగా అది ఉండదండి ఆ ప్రోడక్ట్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానండి, అంటే ఎందుకంటే ఎవరు వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. ఇది డెఫినెట్గా న్యూ హౌస్ ఎవరన్నా పెట్టించుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి. బెస్ట్ ప్రైస్ అని అనిపించింది, చాలా బాగుంది. క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి. మనకి ఇప్పుడు వేస్తున్నారు కదా గేటెడ్ కమ్యూనిటీలో, అది ఎంఎన్సి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇంత గుడ్ క్వాలిటీ చేస్తారండి. అపార్ట్మెంట్లో కూడా ఇంత క్వాలిటీ వేయరు, అంత బాగుందండి. ఇది 5000 ఉంది. యాక్చువల్ ప్రైస్ చూసారా ఎంత బాగుందో, అంత చాలా సూపర్గా ఉందండి అది. చూసామా, ఈ ప్రైజెస్ అన్నీ మీరు చూసుకోండి. 2000 ప్లస్ అయితే 8000 డిఫరెన్స్ ఉంది, చూసారా అండి. ఇవన్నీ అండి ఇక్కడ పెట్టేశారు. మన కిచెన్ వేరు, ఏదైనా కానీ అక్కడ పెట్టేశారండి. చూసారా 199, ఇది చాలా బాగుందండి. వైపరు ఇలా మూవ్ అవుతూ ఉంది కింద, తీసుకోవచ్చండి. ఇవే తీసుకునేటప్పుడు లాస్ట్ టైం చూసానండి, ఎక్కువ 10 ఒకేసారి ఉన్నాయి. చాలామంది తీసుకొని వెళ్ళిపోయారు, వెంటనే విత్ ఇన్ 2 మినిట్స్లో తీసుకొని వెళ్ళిపోయారు. మనం డిసిషన్ తీసుకునే అంతసేపు ఉండవండి. అంటే ఒకటి చాలా బెస్ట్గా అనిపించింది అంటే కంపల్సరిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసారు, కిచెన్ వేరు, కిడ్స్కి పాపకు ఉందండి ఇది తీసుకున్నాం అప్పుడు. దాని ప్రైస్ చూసారు. ఇదంతా నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా నేను షేర్ చేస్తాను. కిడ్స్ సెక్షన్ అంతా తీసానండి, ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్, నేను అవన్నీ షేర్ చేస్తాను. సర్క్యులర్ హబ్ అయితే మీరు కంపల్సరిగా వెళ్ళండి, వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయారనుకోండి, మీరు అంతా వెళ్ళేసి వెళ్ళకుండా ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళండి, ఎంటర్ అయిపోండి. మీరు అవుట్ వెళ్ళాలనుకున్నా అలా వెళ్ళేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫుడ్ కూడా ట్రై చేయండి ఐక్యాలో. మనకు ఫస్ట్ వెళ్ళే దగ్గర గ్రౌండ్లోనే కాకుండా పైన కూడా ఉంటుందండి, అక్కడ కూడా ట్రై చేయండి ఫుడ్, వెళ్ళేవారు. చాలా బాగుంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. అండ్ ఇవి అయితే ఐస్ క్రీమ్స్ అవన్నీ చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. పైన ఒకటి, ఫుడ్ ఒక్కటి, కానీ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతుందండి అక్కడ ఫుడ్. డిఫరెంట్ టేస్ట్ చేయాలనుకునే వారు డెఫినెట్గా వెళ్ళొచ్చు అండి అక్కడికి. చూసారండి ప్రైజెస్ అన్నీ చాలా వేరియేషన్ ఉంది. స్పూన్స్ అవైతే క్వాలిటీ చాలా వెయిట్ ఉన్నాయి, చాలా చాలా క్వాలిటీ చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ. అక్కడ కార్డ్స్ కూడా పెడతారు, బంక్ బెడ్ కూడా ఉంది. చూసారండి ఇంతకుముందు సేమ్ అదే మనకి డైరెక్ట్ తీసుకోవాలండి చాలా ఉంటుంది, కానీ ఒకటండి మనం రీఅసెంబుల్ చేయకుండా తీసుకోవాలండి అక్కడ నుంచి. అదొక్కటే టాస్క్ అనుకుంటాను, కానీ మనకి చాలా మనం తీసుకో కష్టం. మనం నచ్చింది అనుకోండి డెఫినెట్గా తీసుకొచ్చుకుంటాము, ఎలా అయినా తీసుకొచ్చుకుంటాము. ఇది ఎలా అవుతుందని అన్నేం తీంచేయము. అండ్ అది అసెంబుల్, కస్టమర్ అసెంబుల్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మన హౌస్లో సరిపోకపోవడము. అండ్ వేరేది ఇంకా బెస్ట్గా తీసుకోవాలని అనుకోవచ్చండి, ఐక్యాలో ఇంకా వేరేది ఇంకా బాగుంది కదా అని అనుకుని ఉండొచ్చు. సో అలాంటి వారు రిటర్న్ చేస్తారు. అదైతే మనం రీఅసెంబుల్ చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళాలి.
అని తీసుకెళ్ళాలి. అక్కడ నుండి అయితే వారు అయితే తీసివ్వరండి, మనం వాళ్ళ హెల్ప్ తోటి మనం మనకు వచ్చింది అనుకోండి మనం రీఅసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్క్రూస్ మీరు డెఫినెట్గా అవి తీసుకునే వాళ్ళు అక్కడ స్క్రూస్ ఉంటుందండి. మనం అవుట్ అవుతాం చూసారా, అక్కడే మళ్ళీ రైట్లో అవుట్ అయ్యే దగ్గర రైట్లో చూడండి, అక్కడ అంతా అవే ఉంటాయండి. మనం ఏ స్క్రూస్ కావాలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏముంటుందో అక్కడ వాళ్ళు చెక్ చేస్తారండి, వాళ్ళ దగ్గర ఉంటాయి కంపల్సరీగా అవన్నీ స్క్రూస్. మనం ఎక్స్ట్రా మీరైతే ఎక్స్ట్రా తెచ్చుకోండి, ఎందుకంటే రీఅసెంబుల్ చేసుకోకుండా అంత పెద్ద కాట్ మన హౌస్లోకి సరిపోదండి. అండ్ లిఫ్ట్లో వర్కర్స్ని యూస్ చేసిన స్టెయిర్ కేస్ వచ్చినా కానీ మన మెయిన్ డోర్కి సరిపోదు. అలాంటప్పుడు మనం హెల్ప్ తీసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి కదా. కొన్ని స్క్రూస్ మిస్ అవ్వచ్చు, మిస్ అవ్వకపోయినా స్పేర్లో మనకు ఉంటాయి, అక్కడైతే మీరు డెఫినెట్గా తీసుకొచ్చుకోండి. అక్కడ వెళ్ళి స్క్రూస్ అయితే యూజ్ అవుతుందండి. మనం మళ్ళీ వెళ్ళలేరు కదండి, లాంగ్ నుంచి వస్తారు అండ్ వెంటనే వెళ్ళాలంటే వెళ్ళలేరు. అండ్ వీరి దగ్గర మనం పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ వీరి దగ్గర మేము లాస్ట్ టైం అయితే మేము బుక్ చేసుకొని తీసుకున్నామండి, దీనికంటే ప్లస్ ప్రైస్ అవుతుంది. అండ్ ఆప్షన్ లేని వారు డైరెక్ట్ మనకు ఐకియా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారండి, అక్కడికి వెళ్ళేసి మీరు వాళ్ళ దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు. మనకి ఎంత లాంగ్ అయినా కానీ వాళ్ళు ప్రైజెస్ ఉంటాయండి, ఎంత లాంగ్ అయినా మనకి ఇస్తారు. 2000 అలా 2500 అలా తీసుకుంటారండి లాంగ్లో. మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. అవుట్ ఎక్కడ అవుతామో ఆ రైట్లో ముందుకే ఉంటారండి వాళ్ళ డీలర్స్, కొంతమంది ఉంటారు అక్కడికి వెళ్ళేసి మనం కనుక్కోవచ్చు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారండి వాళ్ళు. చూసారండి ఇవన్నీ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, అవి చూసారండి. ఇవి అసలు ఎంత బాగా అనిపించిందండి, వీటిలో వాటరే అవ్వవు అసలు. ఇవన్నీ లాస్ట్ టైం మేము లగేజ్ షిఫ్ట్ చేసినప్పుడు ఇవన్నీ మా దగ్గర ఉంటాయి, మా హోమ్ టౌన్ నుంచి ఎప్పుడు ఆ రైస్ బ్యాగ్స్ అన్నీ ఇవే యూస్ చేస్తారు కాబట్టి అదే క్వాలిటీతోటి ఐకియా వాళ్ళు చేశారండి. ఇవన్నీ బ్యాగ్స్, ఐకియా బ్యాగ్స్ చాలా బాగుంటాయి, మేము యూస్ చేస్తున్నాం. చాలా చాలా స్టఫ్ పడుతుందండి. కాస్ట్ 299 ఉంటే 199 ఉంది, ఇది సేల్లో పెట్టారు. వన్ పీస్ అలా ఉండిపోయినప్పుడు ఇలా ఓపెన్ చేసి రిటర్న్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడికి వస్తాయండి. రిటర్న్ కంపల్సరీగా తీసుకుంటారండి, మనం మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు రిటర్న్ తీసుకుంటారో లేదో అని. వాళ్ళు అసలు ఇంకా చూడకుండా కూడా తీసేసుకుంటారు. ఎవరో ఆ రిటర్న్ ఎక్కడ తీసుకుంటారు, మీరు డైరెక్ట్గా P1 నుంచి ఇటు సైడ్ స్టేర్ కేస్ యూస్ చేయకుండా లిఫ్ట్లోనే వచ్చేసేయచ్చండి రిటర్న్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చేవారు. అటు సైడ్ అసలు వెళ్ళొద్దండి, P1 P2 ఉంటుంది కదా, అది ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా సరిపోతుంది, లిఫ్ట్స్ పెద్ద పెద్ద లిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి. మీరు అటు సైడ్ వెళ్ళేసి పైనకి వచ్చేసేయండి. వెంటనే మీరు అక్కడ ఇన్ అయ్యే దగ్గర లెఫ్ట్లో ఉంటుంది, మనం షాపింగ్ అంతా అయిపోయి వచ్చే దగ్గర అయితే రైట్లోకి వెళ్ళాలి. అండ్ మీరు డైరెక్ట్ P1 P2 లిఫ్ట్ కేస్ యూస్ చేసి వచ్చేవారైతే లెఫ్ట్లో వెళ్ళాలి. లెఫ్ట్లో వెళ్ళేసి అక్కడ ఇచ్చేయచ్చండి, ఏ ప్రోడక్ట్ అయినా రిటర్న్ చేసుకుంటారు. ఇది మిస్ అయింది, అది మిస్ అయింది, స్క్రూస్ తీసుకురాలేదు, అలాగే ఏం క్వశ్చన్ చేయనే చేయరండి. ప్రోడక్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా బాగా చేస్తారు ఐకియా, అన్నీ తీసేసుకుంటారండి వెంటనే. మనం నచ్చిన ప్రోడక్ట్ అక్కడ మనకి అమౌంట్ అయితే ఇవ్వరు కానీ మనకి ఎంత అమౌంట్ రిటర్న్ 10,000 రిటర్న్ చేస్తుంటే 10,000 మనకి ఆ కూపన్ ఏదో ఇస్తారండి, కూపన్ లాంటిది. మనం షాపింగ్ చేసేటప్పుడు అది అక్కడ ప్రైస్ ఇచ్చే అమౌంట్ పే చేస్తాం కదండి, అక్కడప్పుడు ఇది చేస్తే లెస్ చేసేస్తారు. ఇక్కడ ఉంటాయి చూడండి కర్టన్స్, అవన్నీ ఈ సేమ్ కర్టన్స్. మీరు మా బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటే మా ఛానల్ చూస్తూ ఉంటారు ఉండేవారికి అయితే తెలుసండి, మా హౌస్ అంతా ఈ కర్టన్సే ఉంటాయి, విండోస్ మెయిన్ డోర్స్కి అన్నీ. యాక్చువల్ ప్రైస్ ఎక్కువ ఉంటుందండి, 2000 వరకే ఉంటుంది కానీ చూసారండి లెస్ ప్రైస్ 1990 ఉంది. యాక్చువల్గా 1500 ఉంది దాని మీద యాక్చువల్ ప్రైస్, కానీ దాని ప్రైస్ చూసారండి ఎంత లెస్ అయిందో. కానీ దానికి ప్రాబ్లం ఏం లేదు, ఆర్టికల్ రిటర్న్ చేశారు కాబట్టి ఆ రిటర్న్ చేసిన ఫోల్డింగ్ అంతా పోతుంది. ఫోల్డింగ్ వెళ్ళింది, మనం ఎప్పుడు ఏ ప్రోడక్ట్ న్యూ తీసుకోవాలంటే అలా తీసుకోం కదండి కంపల్సరీగా. సో అందుకోసమే అలా తీసుకున్నాము. ప్రైస్ చూసారండి, ఈ కర్టన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం నేను మా కర్టన్స్ వ్లాగ్ మీరు ఒకసారి చెక్ చేయండి, అది తీసుకునేటప్పుడు నేను ఈ కర్టన్ చూసానండి చాలా ఎక్కువ ఉంది, 2500 ఉంది అని. నేను ఇది తీసుకోకుండా 799 వన్ పెయిర్ ఉంటుందండి డెఫినెట్గా ఏ కర్టన్స్ తీసుకున్నా, కానీ 799 తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి, ఈ కర్టన్ బెస్ట్ అని అనిపించింది. నేను తీసుకుందాం అనుకున్నాను, రాఘవ్ నన్ను కంట్రోల్ చేశాడు, ఆల్రెడీ ఉంది కదా ఎక్స్ట్రా స్పేర్లో పెట్టుకునే అంత తీసుకోవాలనే అంత అవసరం లేదు అని చెప్పి తీసుకున్నారు. కానీ దాని మీదే ఉండిందండి, ఓకే నేను కూడా తీంచేసి వద్దులే అని తీసుకోలేదు, కానీ ఇప్పుడు కూడా బాగుంది కదా అని అనిపించింది. కానీ మనీ ఎక్స్ట్రా ఎందుకు అనిపిస్తుంది చూసారండి, కాస్ట్ అవన్నీ డీటెయిల్స్. అది చాలా బాగుందండి, అదైతే డెఫినెట్గా తీసుకోవచ్చు ఎవరికైనా నేను చెప్తాను, ఎందుకంటే అంత క్వాలిటీ చాలా బాగుంది. అప్పుడు కూడా చూడగానే నాకు అదే నచ్చింది, 2500 అని తీసుకోలేదు. ఓకే అండి ఇవన్నీ చూసేసండి, ఇక్కడ చూసుకోండి, తీసుకునేవారైతే అక్కడ
ఉంటాయండి లోపలికి. మీకు వన్ పేర్ అలాగా పోయినా కానీ వాళ్ళ హెల్ప్ ఉంటుంది అక్కడే పక్క. ఇప్పుడు ఎక్కడైతే కర్టన్స్ చూస్తున్నాం కొంచెం అలా మూవ్ అయ్యి అక్కడ కాలింగ్ బెల్ ఉంటుందండి, వాళ్ళు ప్రెస్ చేస్తే వాళ్ళు వస్తారు, వచ్చి మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారండి, అక్కడ ఉంటారు. ఇవన్నీ చూసారా, ఇందులో బెడ్షీట్స్, మన బెడ్ కవర్స్ అవన్నీ ఉంటాయండి. ఇక్కడ మీరు సెట్ చేసుకొని కూల్గా తీసుకోవచ్చండి. ఇవన్నీ చూసారండి, అసలు ఈ కర్టన్స్ ఎంత కాస్ట్ ఉంటాయండి, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చూసారా, మనం తీసుకోవచ్చండి మీటర్స్ అలాగా. ఇదంతా తీసుకొని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. దాని ప్రైజెస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. కార్పెట్స్ అండి, 50,000 వరకు ఉంది కార్పెట్స్, నేను అది వీడియో షేర్ చేశాను. ఇది చూసారండి, మన బెడ్ ప్రొటెక్టర్స్ అలాంటివి ఇక్కడ కొన్ని కార్పెట్స్ పెట్టారు. మీరు డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చండి, తీసుకునేవారు అదేమీ ప్రాబ్లం ఉండదు. చూసారండి, దాని ప్రైజ్ 399 అలా ఉంది, 649 ఉంటే బెడ్కి సరిపోతుంది మనకి. 3x6 దివాన్ కట్ బెడ్స్కి అలాంటి వాటికి అది సరిపోతుందండి. ఈ కర్టన్స్ అన్నీ చాలా బాగున్నాయండి, ఐకియాలో ఉన్న బెస్ట్ కర్టన్స్లో ఇది ఒకటి చాలా బాగుంటుందండి. 4,590 ఉంది, 2,349 ఉంది. చూసారండి, ఈ బెస్ట్ కర్టన్ అండి, బ్లాక్అవుట్ చేసేస్తుందండి, అస్సలు డే లైట్ రానే రాదు ఈ కర్టన్కి, ఇంతకుముందు చూసిన కర్టన్కి. ఇదేమో బెడ్ ప్రొటెక్టర్ అండి, ఇది కూడా బెస్ట్ అని అనిపించిందండి. చూసారండి, కాస్ట్ డిఫరెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, నేను ఓపెన్ చేస్తాను. క్వాలిటీ గురించి అసలు డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదండి. ఐకియా ప్రోడక్ట్స్ అన్ని నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి. ఎంత స్మాల్ తీసుకున్నా కానీ అది క్వాలిటీ 100% ఉంటుంది, 100 కాదు 200% బాగుంటుంది. దాని ప్రైస్ చూడండి అంత ఉంది, 3,490 ఉంటే 1,999 ఉంటుంది. అక్కడ అందరు చెక్ చేసి తీసుకుంటున్నారు. ఇది మార్నింగ్ అవర్స్లో కాబట్టి ఆఫ్టర్నూన్కి అలాగ ఫుల్గా ఉంటారండి. చూసారండి, ఇదైతే బెస్ట్ అని అనిపించింది, పెట్టుకునేవారు తీసుకోవచ్చు. యాక్చువల్గా చూసారండి, 21,990 ఉంది. దాని ప్రైస్ ఎంత లెస్ అవుతుందో, మనకి డ్రాల్ ఇచ్చారు అండ్ డైరెక్ట్గా మెయిన్ వాష్ ఏరియా, హ్యాండ్ వాష్ దగ్గర పెట్టుకోవచ్చు. డైనింగ్ ఏరియా దగ్గర ఉంటుంది కదండి మన హాల్లో, అలాగా అలాంటికి ఆ దగ్గర పెట్టుకోండి. అది క్వాలిటీ అంత బాగుంది. చూసారు, ఈ ప్రైజెస్ అన్నీ మీకు ఒకసారి ఐడియా ఉంటుంది అని నేను షేర్ చేస్తున్నానండి. డెఫినెట్గా మీరు వెళ్ళేవారు కంపల్సరిగా వెళ్ళండి సర్క్యులర్ జోన్కి. ఆఫర్ హబ్ ఉంటుంది ఎవ్రీ 365 డేస్ ఇదైతే ఉంటుందండి. అవైతే మనకి డిసెంబర్లో అలాగ ఆఫర్ పెడతారు, అలాంటప్పుడైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఐకియాలో వెళ్ళాలి. మేము డైరెక్ట్, మేము ఇంతకుముందు స్టోర్లోనే డైనింగ్ టేబుల్ ఉంది, తర్వాత అది సేల్లో పెట్టారు. అదైతే చూసారా, బెడ్ కాస్ట్ చూడండి, ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు ఉందండి. మళ్ళీ మేము ఒక 1 అవర్ తర్వాత వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయిందండి. వెంటనే మీకే అర్థమవుతుంది, ఇప్పుడు అదే ప్లేస్లో ఇది ఉంది కదండి, నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మీరే చూస్తారు అండ్ వేరే బెడ్ పెట్టేశారు. అలా సేల్ అయిపోతూ ఉంటుంది, కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ వేరేది రిటర్న్ చేసింది ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇది కూడా బెస్ట్ అని చెప్తాను. ఇది డబుల్ కాట్ది, 6x6 బెడ్షీట్ అండి. మన పిల్లో మన కుషన్ అది ఉంది కదండి, బెడ్ ప్రొటెక్టర్ అండి. ఇది బెడ్కి వేసేసి బటన్స్ పెట్టేసేయచ్చు. దాని ప్రైస్ కూడా చూసారా అండి ఎంత ఉందో. ఇవన్నీ చూసుకోండి, చాలా బాగున్నాయి బెడ్స్. బెడ్ సపరేట్గా, కాట్స్ సపరేట్గా ప్రైజెస్ ఉంటాయండి, చెక్ చేసుకొని తీసుకోండి. అది 2కి సేమ్ ప్రైస్ ఉండదు. అండ్ చూసారా అండి దాని ప్రైస్ ఎలాగుందో. బెడ్స్ మనకు తెలుసండి ఎంత క్వాలిటీ ఉంటాయో, కాస్ట్లీ బెడ్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ అన్నీ ఫైన్ ఉంటాయండి క్వాలిటీ. యాక్చువల్ ప్రైస్ చూసారా అండి, 8,990 ఉంది, 5,000 ఉందండి, 4,999 ఉంది బెడ్ కాస్ట్. అది రిటర్న్ చేసి ప్యాకింగ్ అంతా తీసేస్తారు కదా, సో అందుకే అది ఎవరు తీసుకోము కదండి, ఇలా సేల్లో పెట్టేస్తారు. చూసారని నేను నెక్స్ట్ వచ్చినప్పుడు చూసాను, అప్పుడే చేంజ్ అయిపోయింది, ఆ కాటే చేంజ్ అయిపోయింది. ఇది చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది క్వాలిటీ. కాట్ చూసారా అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది, చూసారా అండి. ఈ కాట్ అయితే నెక్స్ట్ చేంజ్ అయిపోయింది. ఎవరైనా తీసుకోవచ్చు. ఇదైతే మనం రీఅసెంబుల్ చేసుకొని మనమే చేసుకెళ్ళాలండి. ఐకియా వాళ్ళు ఏం రీఅసెంబుల్ చేసేయలేరు. మీరు న్యూ ప్రోడక్ట్ కావాలంటే పైన ఉంటుంది, వెళ్ళి తీసుకోవచ్చు. చూసారండి, కాట్ అంతా తీస్తున్నాను, అలా ఉంది, చాలా బాగుంది కదండి. అన్ని యుఎస్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అక్కడ యూజ్ చేసే, అవే ఉంటాయి అని అనుకుంటాను. ఇక్కడ కూడా బెడ్స్ కూడా చూసారండి, చాలా బాగుంది. ఇది ఇంకా న్యూ మోడల్ కూడా ఉంటాయి అని అనుకోవచ్చు. క్వాలిటీ వైజ్ చెప్తున్నానండి, ఫైన్ క్వాలిటీ ఉందండి ఇది. చాలా 30,000 ప్లస్ అయితే 1,999, 20,000 కలా వస్తుంది.
అండ్ వేరే బెడ్ చూసారా అండి? ఇంతకుముందు వేరే బెడ్ ఉంది, ఇప్పుడు చూసారా చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ ఇది ఉంది. ఇది చూసారా అండి? అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం అని మెన్షన్ చేశారు. అంటే కింద డ్రాల్ ఉంటాయి కదండి, డ్రాల్ సరిగ్గా లేవు. ఈ కార్పెట్స్ చూసారా? కార్పెట్స్ కాస్ట్ అవన్నీ చూడండి, పైన చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. అంత కాస్ట్ ఈ ఇక్కడ చూసారా? అంత కొంచెం డిఫరెన్స్ వచ్చినా కానీ తీసుకోవచ్చండి. కార్పెట్స్ తీసుకునేవాళ్ళు ఇంత కాస్ట్లో పెట్టుకొని తీసుకునేవారు. ఇది చాలా నచ్చిందండి నాకు. బోత్ సైడ్స్ సేమ్ ఉంది, పెద్ద పెద్ద హౌసెస్లో సరిపోతుందండి. ఇది వేసుకోవచ్చు మనం కింద సోఫాస్ దగ్గర అలాగా. చూసారండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో. కాస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది, చూసారా అండి? ఇవన్నీ టేబుల్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది మనకి మన హౌస్కి ఏది సరిపోతుందో అది మనం తీసుకుంటాము. ఆ చైర్ కూడా చూడండి ఎంత ఉందో. ఇది ఎక్కువ డిఫరెన్స్ ఉన్నది మనం తీసుకోవచ్చు. 15,000 అలా ఉంటే 10,000 అలా ఉంది కదండి. స్మాల్ స్మాల్ చైర్స్ కిడ్స్కి ఇవన్నీ కూడా, ఇవన్నీ కంప్లీట్గా ఇదంతా సర్క్యులర్ హబ్ ఉన్నది. ఇన్సైడ్ అంతా మనకి ఆఫర్వే ఉంటుంది అండి. సోఫాస్ అయితే చాలా బాగుంటాయండి. లాస్ట్ టైం ఒకటి బెస్ట్ అని అనిపించింది, చాలా బాగుంది కానీ తీసుకోలేదు. కానీ ఎప్పుడు చూసినా మిగతా అంత డిఫరెన్స్ లేదు అని అనిపించింది. ఆ రోజు చూసింది, ఎప్పుడైనా మనకు అనిపించింది అప్పుడు తీసేసుకోవాలండి. ఇది కూడా అంటే వేరేది తీసుకున్నప్పుడు ఉంది, డైరెక్ట్ మనం తీసుకోవాలి. కొంచెం సేపటికి అది అయిపోతుంది. డైరెక్ట్ అది దానిలో పెట్టేసుకొని టూ ఉంటాయండి ట్రాలీస్ పెట్టుకొని దాన్ని మూవ్ చేసుకుంటూ అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చండి. ఇలా స్టెయిర్ కేస్ లిఫ్ట్ సైడ్ కాకుండా డైరెక్ట్ వెళ్తే మనం పోర్టర్ అలాంటివి బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ వచ్చేస్తాయి. స్ట్రైట్గా వెళ్ళేసి అవుట్ ఉంటుందండి ఈజీగా. సర్క్యులర్ హబ్ స్ట్రైట్గా వెళ్ళేసి రైట్ వెళ్ళడమే, అక్కడ అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. అప్పుడు పోర్టర్ అయినా బుక్ చేసుకోవచ్చు. అంటే కొంచెం తక్కువ పడుతుంది కదండి అవుట్ సైడ్, అది ట్రై చేయండి. అక్కడ ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఐకియాలోనే తీసుకొని వెళ్ళాలి. చూసారండి సర్క్యులర్ హబ్ తీసాను మీకు. ఇది కొంచెం చూడగానే వీడియో చూసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు చాలా చాలా బాగుంటుందండి. అదంతా సర్క్యులర్ హబ్, ఆ ఇన్సైడ్ అంతా అంతవరకు ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్ మనకి హెల్పర్స్ ఉంటారు. చూసారండి అక్కడ తీసాను, అక్కడంతా బిల్డింగ్ ఉంటుంది స్ట్రైట్గా. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అవుట్ అవుతాం లాంగ్లో మీరు కనిపిస్తూ ఉంటే. ఇవి కుషన్స్ తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మేము తీసుకున్నాము, కాస్ట్ చాలా ఎక్కువ మా సోఫాస్కి. అలా మా ట్విన్ సిస్టర్ వాళ్ళ సోఫాస్కి తీసుకున్నారు అప్పుడు, చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఆఫర్లో ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చండి. ఇది చూసారండి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇవి చాలా ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుందండి. వెళ్ళినప్పుడు తీసుకోండి, మన హౌస్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్స్లలో వేసుకోవచ్చు. 900 అయితే 399 అనేది బెస్ట్ ప్రైస్ అని చెప్తానండి నేను. ఇవి అంత స్మూత్గా ఎంత హాయిగా ఉంటుంది, అంత పెద్ద కుషన్స్ మనం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వెళ్ళినప్పుడు కంపల్సరిగా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్ అండి.